ఎప్పుడు లవర్ బాయ్గా మంచి యాక్షన్ సీన్ లో మొన్న వచ్చిన పోలీస్ క్యారెక్టర్ రండి చూసిన విష్ణుని ఎంత నవ్వుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఇందులో బాలు పాత్రలో కనిపించాడు ఇంకా కనిపించడంలో ఫుల్ నవ్వు అన్నమాట ఇంత ముందు మధ్య కాలంలో అలాంటి సినిమా అయితే తక్కువ నేను కొట్టుకుంటూ పేల్చుకోవడం జరుగుతున్నాయి ఇందులో సినిమా చూసేంతసేపు మేము ఇద్దరైతే మా ఇంటికి వచ్చి మేము ఎదురు బయట ఎక్కువ అలాంటి కామెంట్ చేస్తూ ఉంటాం నరేష్ క్యారెక్టర్ నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అండి చాలా బాగుంది అయితే ఒకటండి క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే అసలు ఆ కామెడీ టైమింగ్ కానీ ఈ మధ్య కాలంలో మన కామెడీ సినిమాలు చాలా వచ్చినాయి చాలా అంటే చాలా వచ్చినాయి చూసారు కానీ అందులో కామెడీ లేదు కానీ ఇందులో కామెడీ ఉంటుందని చెప్పుకోకుండా థియేటర్ లో వచ్చిన ఆడియన్స్ ని మంచి ఎంజాయ్ చేయించేలా చేస్తారు మా ఊడేదే మాత్రం నచ్చింది నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు మెన్నెల్ కిషోర్ గారికి యాక్టింగ్ అంటే మనకి అంతకుముందు సినిమాలు మనం చాలా సినిమాల్లో ఆయన టైమింగ్ ఆయన నవ్వడు జనాలు నవ్విస్తాడు ఇందులో ఏంటంటే ఇంకా సీరియస్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట ఆయన ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఆటోమేటిక్ గా మనకు అంతకు ముందు విష్ణు గారి సినిమాలు వచ్చిన చూడండి అంతకుముందు సినిమాలు అయింది కామెడీ బట్టలు ఇప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు పాపం వచ్చి అలాంటి క్యారెక్టర్లు అనమాట చాలా డిఫరెంట్ నవ్వి చనిపోయాం అసలు నిజంగా నవ్వి చచ్చిపోతారేమో అండి చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ గారు మీరు రెస్పాన్సిబిలిటీ మాకు ఓల్డెంటే నేను చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ నవ్వి నవ్వి చచ్చిపోవడం ఇక్కడ ఏం చేయాలి అండి అతి తక్కువ టైంలో డిగ్రీ పాస్ అయిన హీరో అండి సినిమాలు మర్చిపోయావా అది తక్కువ టైంలో డిగ్రీ పాస్ అయ్యాడు హీరో ఏ హీరో తన నరేష్ క్యారెక్టర్ చాలా బాగా పండిందండి మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని అవసరం పక్కన వాళ్ళని సందులని కూడా తీసుకురండి తెలుసా చిరంజీవి గారు ఏం చేయాలి తెలుసా చెప్పు ఈ సినిమాకి విష్ణు గారిని పిలిచి ట్రైలర్ లాంచ్ మూవీ లాంచ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రశంసలు వర్షం కురుస్తున్నప్పుడు విష్ణు గారు విజయం సాధించారు మీరు మమ్మల్ని నవ్వి నవ్వి చెప్పేసి గోల్డ్ దొబ్బేద్దాం అనుకుంటున్నారా మీరు అంత సీన్ ఏమి ఉండదు ఇక్కడ డైరెక్టర్ గారు ఈ గోల్డ్ రెడ్డికే ఇంకా సిల్వర్కే అది ఎవరికే పని అవ్వదు డైరెక్టర్ గారు ఎక్సలెంట్ మూవీ తీశారు మేము చచ్చిపోయే మధ్యకాలంలో నిజంగా చెప్తున్నాను నేను సినిమా చూడలేదు నెక్స్ట్ చూడబోమేమో కూడాను నెక్స్ట్ 2 కూడా సామదూరం 2 తీసేస్తే రెడీ అండి సూపర్ నీదన్నా సూపర్ నాకు అది చాలా బాగా నచ్చింది మీ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పెంట అనుకోవచ్చు సినిమా మొత్తం స్టోరీ ఒక లెవెల్ అయితే అన్న క్యారెక్టర్ అన్న చేసే విధానం ఆ స్టైల్ కానీ అబ్బో అదంతా ఒక లెవెల్ నిజంగా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి చాలా అంటే చాలా తక్కువ వస్తాయి నిజంగా డైరెక్షన్ కానీ కెమెరామెన్ గారి ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రదర్ అబ్బో ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది వండర్ఫుల్ సినిమాకి ఇంకో లెవెల్ నిజంగా నవరసాలు కలిపితే ఎలా ఉంటాయి సినిమా అంటే ఇలా ఉండాలన్నమాట సామాజిక వర్గమన వండర్ఫుల్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమా మిస్ అయ్యారనుకో చాలా మిస్ అయినట్టు ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్న ఆ డిప్రెషన్ అంతా పోవాలంటే మీ సామాజిక వర్గం సినిమా మొత్తం ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది నేను కామెడీ అండి అబ్బా నిజంగా మన శ్రీకృష్ణ అన్న పంచ డైలాగ్ కానీ ఎవరి ఏంటంటే నవ్వుకున్నాడు కాదు బ్రదర్ పొట్టే సెక్కలే నిజంగా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకొని మంచి సినిమా మనస్ఫూర్తిగా చూసింది అంటే సామాజిక వర్గం అని ఖచ్చితంగా చెప్తే చాలా బాగుంది ఎవరు మిస్ కావద్దు బ్రదర్ అంటే బాగాలేకపోతే చెప్తాం కానీ పాయింట్ బాగున్నప్పుడు మనం అంత ఖచ్చితంగా చెప్పాలి మనస్ఫూర్తి అంతగానో నవ్వుకోని అంత మన ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు బ్రదర్ సామాజిక వర్గం సినిమా చూసినా నవ్వు కక్కుంటూ మాత్రం థియేటర్ నుంచి బయటకు అయితే ఎవరు రారు మినిమం ప్రతి సెకండ్ నవ్వుకుంటారు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు సినిమా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఎవరిథింగ్ చాలా బాగుంది బ్రదర్ చూడాలి ఖచ్చితంగా చూడాలి సినిమా మీరైతే సో నేను ఒక్కడే చెప్తున్నాను ఫ్యామిలీ ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇవన్నీ వల్గర్ కామెడీతో వస్తున్నాయి కంప్లీట్ మనము అప్పట్లో కలిసి ఉందాం రా ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతోని ఎలాగైతే కామెడీ జనరేట్ అయ్యి ఒక్క బూతు లేకుండా ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి నిజంగా ఒక్క వల్గర్ లేదు సామాజిక వర్గంలో మూవీ ఎలా ఉంది బ్రో ఇది మూవీ కామెడీ మూవీ బ్రో నాకు కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టము నాకు నచ్చింది మూవీ చాలా శ్రీవిష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉంది ఆయన శ్రీవిష్ణు గారు యాక్టింగ్ నాకు చాలా బాగా ఇష్టము శ్రీవిష్ణు గారిని అంటే అండర్ రేటెడ్ యాక్టర్ అయినా అందరు కొద్దిగా చూడట్లే కన్నా ఆయన చాలా గొప్ప యాక్టర్ అయినా శ్రీవిష్ణు చాలా గొప్ప యాక్టర్ అంటే ఏదన్నా చేయగలరు శ్రీవిష్ణు కొన్ని డైలాగ్స్ పాత మూవీ డైలాగ్స్ లాస్ట్ మూవీ అల్లూరి మూవీ నాకు చాలా బాగా ఇష్టం అది కొన్ని మూవీస్ లో అంటే ఏంటంటే ఓన్లీ కొన్ని డైలాగ్స్ కొన్ని మూవీస్ లో
అంటే జాబ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారా? వీళ్ళు ఒకళ్ళు బతుకు కాదా వీళ్ళది, కొంతమంది మీరు చేసే వాళ్ళు బతుకు వాళ్ళదే బతుక అది కొన్ని డైరెక్టర్ చాలా విషయం. ఆయన గుర్తించండి, శ్రీ విష్ణుని డైరెక్టర్స్ గానే గుర్తించండి. ఆయన చాలా గొప్ప యాక్టర్ ఆయన శ్రీ విష్ణు. ఏదైనా చేయగలడు ఆయన. ఫ్యామిలీతో చూడొచ్చా మూవీ? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు సినిమా. నరేష్ గారి క్యారెక్టర్ బాగుందా? నరేష్ గారి క్యారెక్టర్ మీడియం ఉన్నది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5/3, ఇంకా బాగా తీయండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. వినల కిషోర్ గారి కామెడీ అయినా సరే, మన మొత్తం మన నరేష్ గారి కామెడీ అయినా సరే, శ్రీ విష్ణు గారి కామెడీ అయినా సరే, మళ్ళీ మెయిన్ థింగ్ ఇలా డైరెక్టర్ గారు డైరెక్ట్ గా రాసిన డైలాగ్స్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అన్న. మంచి కంప్లీట్ గా ఫ్యామిలీ తోటి వచ్చేసి చూడాల్సిన సినిమా ఇది. మీరు తప్పకుండా ఈ సినిమా వాచ్ చేయాలి థియేటర్లోనే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, కామెడీ టైమింగ్ అయినా సరే, కామెడీ అయినా సరే, మీకు ఒక్క దగ్గర కూడా వర్గాలిటీ ఉండదు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటుంది అంటే సామాజిక వర్గం అన్న. మంచి శ్రీ విష్ణుకు మరో హిట్ పడిందంట. మంచి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 3.5. బ్రో సామాజిక వర్గంలో మూవీ ఎలా ఉంది? సినిమా తగ్గట్టు యూత్ తగ్గట్టు సినిమా తీసి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక కామెడీ ఉంది, ప్రతి ఒక్క సీన్స్ బాగున్నాయి. ఏంటంటే వచ్చిన కాడికి డిసప్పాయింట్ కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నది. ఏ పర్లేదు అనుకోవచ్చు సినిమా. ఇంకా చిన్నకి హ్యాపీనెస్ ఉంది సినిమా చూసినప్పుడు, చాలా డిసప్పాయింట్ కాదు, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ? అందరూ చిన్న పిల్లలు పెద్దలు వచ్చి చూడొచ్చు. టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా హైలైట్ పెట్టారు. కామెడీ కూడా అంతా బాగుంది, మంచి చేశారు. కొత్త డైరెక్టర్ కూడా బాగా తీసారు. సాంగ్స్ బాగున్నాయి, లవ్ సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది. ఏది నీకు డిసప్పాయింట్ లేకుండా అంతా మంచిగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీని? చేయకుండా అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, మా అందరితో ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరితో ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది, మీకు ఎక్కడ బాగుంది. టోటల్ గా సినిమాకి మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5/3.5. 5/3.5 చాలా న్యాచురల్ గా నటించారు, ప్రతి సీన్ నటించారు.